నమస్కారం. ఈరోజు మల్లార్జుని భాస్కర్ రావు భవన్లో రాష్ట్ర కార్మిక సంఘం కార్యవర్గ సమావేశం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశంలో కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై చర్చించి కొన్ని నిర్ణయాలు, పోరాట కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. మరి ఏదైతే 16 ఫిబ్రవరి జరిగే దేశవ్యాప్త సమ్మెపైన కూడా కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సింగరేణిలోని ఏదైతే కార్మికులు కావాల్సిన జీత భత్యాలపై జరిగిన అగ్రిమెంట్ అమలు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నిర్మాణ పరంగా మరి ఏదైతే గతంలో అధ్యక్షుడు ఉన్న గుత్తుల సత్యనారాయణ కాంగ్రెస్లోకి వెళ్ళడం వల్ల మరి వారి స్థానంలో వారిని తొలగించేసి వారి స్థానంలో గోదావరి కనిలో మన రీజియన్ సెక్రటరీగా ఉన్న బుర్ర తిరుపతి గారిని అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. అదేవిధంగా కొత్తగూడెం రీజియన్లో కూడా మన నిర్మాణ పరంగా కార్యక్రమాలు జరగాలి కాబట్టి మరి మన యూనియన్లో చేరిన ఎర్రగురాని కృష్ణ గారిని కూడా మరి కొత్తగూడెం రీజియన్ కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. మరి ఏదైతే కార్మిక నాయకత్వం పటిష్టంగా ముందుకెళ్తుందో సింగరేణి కాలనీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలోనే మరి సింగరేణి కాలనీ ఆఫీస్ నుంచి ఇసుకే సమ్మయ్య గారిని కూడా దీనికి ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది. మరి ఐక్య ఉద్యమమే పోరాటాల ద్వారా ఫలితాలు వస్తాయని చెప్పేసి కాంట్రాక్ట్ కార్మిక సంఘమే కాకుండా పర్మనెంట్ కార్మిక సంఘం వాళ్ళు కూడా ఇందులో పనిచేస్తూ మరి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి వాటిని పూర్తి చేయడానికి అందరూ కార్మికులు, పర్మనెంట్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు అనే విభేదాలు లేకుండా పోరాటాలు చేస్తేనే మనం హక్కు సాధిస్తాం. కాబట్టి ఈ సంఘం కూడా అదేవిధంగా బలోపేతం చేసి ముందుకెళ్తుంది. కాబట్టి మరి ఆ నిర్మాణంలో ఉన్న ఏదైతే ఇప్పుడు కొత్తగా ఉన్న అధ్యక్షుడు తిరుపతి గారు కూడా వారు ఎప్పటి నుంచో జనంలో ప్రజల్లో ఉన్నారు కాబట్టి అదే ఉత్సాహంతో ముందుకు వెళ్తారు. కార్మికులు కూడా చిన్న చిన్న సంఘాలని చెప్పేసి అటు ఇటు వెళ్లకుండా గుర్తింపు సంఘాన్ని అట్టి పెట్టుకొని ఉండి గుర్తింపు సంఘం ద్వారా హక్కు సాధించుకోవాలి అనే ఉద్దేశంతో అందరూ ముందుకు వచ్చేసి మరి గుర్తింపు సంఘం ద్వారానే హక్కు సాధించుకుంటాం అనేది ఇంగ్లాండ్లో జగమెరిగిన సత్యం. ఎందుకంటే ఇంతకుముందు కార్మికులు అనుభవించడం జరిగింది కాబట్టి మళ్ళీ అటువంటి పొరపాట్లు జరగకుండా కార్మికుల ఐక్యమత్యంతో సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం వెన్నంటి ఉండి మరి వాటి ద్వారానే సేవ చేయించుకుంటూ హక్కు సాధించుకుంటారని ఎందుకుంటారని చెప్పేసి తెలియజేస్తూ అవకాశం ఇచ్చారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు గోదావరికని భాస్కర్ రావు భవన్లో ఈరోజు జరిగినవి. దాంట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ప్రధానంగా 16 ఫిబ్రవరి దేశవ్యాప్త సమ్మె జరగబోతూ ఉన్నది. దానికి సంబంధించినటువంటి అఖిలపక్ష సమావేశ భవన్లో అన్ని సంఘాలను పిలిచి కార్యక్రమం తీసుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఇకపోతే సింగరేణిలో ఇవాళ గుర్తింపు సంఘంగా ఎన్నికైనటువంటి సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళ్తూ ఉన్నది. ఇప్పటికే మా మేనిఫెస్టోలో పెట్టాం, వచ్చేటువంటి స్ట్రక్చరల్ మీటింగ్లో ఇవాళ కాంట్రాక్ట్ కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి ప్రధాన ఏజెండా జీత భత్యాల పెరుగుదల, హై పవర్ కమిటీ జీతాలు, స్టేట్ గవర్నమెంట్కు సంబంధించినటువంటి 22 జీవోను చిత్తశుద్ధిగా అమలు చేయాలనేటువంటి లక్ష్యంతో ఇవాళ గుర్తింపు సంఘం పనిచేస్తూ ఉన్నది. దానిలో భాగమే ఇవాళ స్టేట్ సెక్రటరియట్ సభ్యులుగా ఉన్నటువంటి నన్ను ఇవాళ కాంట్రాక్ట్ కార్మిక సంఘానికి ఇన్ఛార్జి కూడా నియమించి అన్ని ఏరియాల్లో ఉన్నటువంటి కార్మికులందరినీ ఏకం చేసి చిన్న చిత లాంటి ఇవాళ సింగరేణిలో నిర్మాణం లేని సంఘాలలో అక్కడక్కడ కొంతమంది కార్మికులు ఉన్నారు. ఇవాళ గుర్తింపు సంఘంగా ఉన్నటువంటి సింగరేణి కాలనీ వర్కర్స్ యూనియన్, అలాగే సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ కూడా జోడెద్దుల్లాగా ఇవాళ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు ముందుకు పోతూ ఉన్నాయి. కనుక సింగరేణిలో ఉన్నటువంటి అన్ని వర్గాల కార్మికులు ఇవాళ సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ AIDC నాయకత్వం కిందికి రావాలని, ఈ నాయకత్వం పైన విశ్వాసం ఉంచాలనేటువంటి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సింగరేణిలో ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులు పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో వాళ్లకు రావాల్సినటువంటి ఇవాళ సింగరేణిలో ఉన్నటువంటి హాస్పిటళ్లలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కు ట్రీట్మెంట్ ఇవ్వాలి, లేనట్లయితే ESI హాస్పిటళ్లలో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి విధంగా సింగరేణి కంపెనీ ముందుకు పోవాలి. అలాగే సింగరేణిలో ఇవాళ పర్మనెంట్ కార్మికుల స్థానంలో
ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తూ ఈరోజు లాభాలకు కారణమవుతున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించినటువంటి లాభాల వాటా కావచ్చు, అట్లా వాళ్ళకు సంబంధించినటువంటి బోనస్ల విషయంలో కూడా సింగరేణి కంపెనీ వాళ్ళకి ఇవ్వకుండా మొండి చేయి చూపుతున్నటువంటి పరిస్థితి. దీపావళి బోనస్ లాభాల వాటాను కూడా ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులకు అమలు చేయాలనేటువంటిది కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇకపోతే ఇవాళ చాలామంది కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ కార్మికుల రక్తం చెమటతోటి తయారైనటువంటి క్వార్టర్లు ఏవైతున్నాయో అన్యాక్రాంతం అవుతూ ఉన్నాయి. ఈరోజు పేదలుగా ఇవాళ సింగరేణి సంస్థ అభివృద్ధి కొరకు పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు మిగిలిన క్వార్టర్లు వాళ్ళకి అలాంటి అలాంటి కావాల్సింది కూడా ఉన్నది. ఇవన్నీ కూడా స్ట్రక్చరల్ మీటింగ్లలో మాట్లాడి కాంట్రాక్ట్ కార్మికులకు ఆమోదయోగ్యమైనటువంటి ఇవాళ విజయాలను అందిస్తామనేటువంటిది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. వదక్కని భాస్కర భవన్లో సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్నటువంటి నాయకత్వానికి పేరు పేరిన విప్లవాభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు కార్మిక వర్గం అనేక ఇబ్బందులు 18 రోజులు సమ్మె చేసి అనేక పోరాటాలు చేసిన ఒక సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్కు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నిక కాబట్టందుకు సంతోషంగా ఉంది. ఏ ఆశయాల కోసమైతే ఈ బాధ్యతను అప్పచెప్పారో ఆ బాధ్యతను ఎలాంటి లోటుపాటు లేకుండా ఖచ్చితంగా కార్మిక వర్గం కోసం నిరంతరం కూడా పనిచేస్తామని ఈ సందర్భంగా కార్మిక వర్గానికి హామీ ఇస్తూ, అట్లాగే 18 రోజులు చేసిన సందర్భంగా ఏదైతే అగ్రిమెంట్ జరిగిందో ఆ అగ్రిమెంట్లో ఉన్నటువంటి సింగరేణి యజమాన్యంతో కొట్లాడి ఆ విషయాలను కూడా అమరయ్యే విధంగా కూడా ఈ కమిటీలో చర్చించుకోవడం జరిగింది. కాబట్టి కార్మిక వర్గం అంతా కూడా కార్మిక వర్గం కోసం పోరాడుతున్నటువంటి సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ కిందకి కార్మిక వర్గం అందరూ కూడా రావాలని విజ్ఞప్తి చేస్తూ, భవిష్యత్తులో జరగబోయే పోరాటాలలో కార్మిక వర్గం కూడా అందరూ పాల్గొనాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పేరు పేరిన కార్మిక వర్గానికి ధన్యవాదాలు తెలుపుతాము.